నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అధునాతనమైన చికిత్స అందిస్తున్నామండి. సో ఇప్పుడు ఈరోజు మనం జనరల్గా అందరికీ మీకు తెలిసిన టాపికే. జనరల్గా నేను నా వీడియోలో ఇప్పుడు మెయిన్గా అసలు హెచ్ఐవి అంటే ఏమిటి, హెచ్ఐవి నుంచి ఎయిడ్స్లోకి ఎలా కన్వర్ట్ అవుతాయి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జనరల్గా ఇది ఈ వీడియో 5 to 10 మినిట్స్లో చెప్పే వీడియో కాదండి. ఇది మనం చెప్పాలి అంటే ఒక 4-5 వీడియోస్ కంటిన్యూస్గా మనం చెప్పుకుంటూ వెళ్తే అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో చాలామంది జనరల్గా అపోహలు, వాళ్ళు ఎక్కడైనా తెలియక ఎక్కడైనా బయట ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అవ్వటం, లేదంటే ఏదైనా ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్ ద్వారా వాళ్ళకి ఏమైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ ఏమైనా ఎక్కడైనా ఏమైనా జరిగితే, అంటే జనరల్గా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, ఈ ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్ అనేవి ఎక్కడా వాడట్లేదు. ఆ కాన్సెప్ట్ కూడా అసలు ఇప్పుడు ఎక్కడా లేదు. అన్ని స్టెరిలైజ్డ్ టెక్నిక్స్, అన్ని స్టెరిలైజేషన్ చేసేస్తున్నారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చే ముందు కూడా బ్లడ్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది, ఈ వైరల్ మార్కర్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ. ఎక్కడైనా ఒక ఇండివిజువల్, ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో అన్ప్రొటెక్టెడ్ సెక్స్లో పాల్గొన్నప్పుడు ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అది కూడా మెయిన్గా ఇందులో ఈ హెచ్ఐవి బారిన పడే ఛాన్స్ ఉంటుందండి. సో దీంట్లో మనం హెచ్ఐవి అంటే ఏమిటి, ఎయిడ్స్ అనేది ఏమిటి అనేది నేను కొద్దిగా షార్ట్కట్లో ఈ వీడియోలో మీ అందరికీ చెప్పదలుచుకున్నానండి. సో హెచ్ఐవిలో ఏంటంటే, హెచ్ఐవి మనం ప్రాథమిక దశ లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో దీంట్లో ఇది డిసీజ్ అనేది 3 స్టేజెస్లో ట్రాన్స్ఫర్మ్ అవటం, జనరల్గా అక్యూట్, క్రానిక్, తర్వాత ఇది ఎయిడ్స్లోకి మారటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో అక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్, క్రానిక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్, దాని తర్వాత ఈ డిసీజ్ అనేది బాగా సివియర్ ఫేజ్లోకి మారిపోయినప్పుడు, మొత్తం వ్యాధి నిరోధక శక్తి మొత్తం డ్యామేజ్ అయిపోయినప్పుడు, మొత్తం క్షీణించిపోయినప్పుడు, ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోయిన తర్వాత CD4 counts ఏవైతే ఉన్నాయో ఆ CD4 count కూడా 200 కంటే తక్కువ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అతనికి ఈ ఎయిడ్స్లోకి మారటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్గా చెప్తూ ఉంటాము. సో ఈ హెచ్ఐవి అనేది అమాంతంగా ఎయిడ్స్లోకి కన్వర్ట్ అయిపోదు. సో ఇనీషియల్ స్టేజ్లో ఒక అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో ఎక్స్పోజ్ అయిన తర్వాత కొన్ని నెలల తర్వాత వాళ్ళకి ఈ లక్షణాలు ఏదైతే మనకి ఈ లింఫ్ నోడ్స్ స్వెల్ అవ్వటం కానీ, ఈ దగ్గు జలుబు రావడం, ఊపిరితిత్తుల్లో నిమ్ములాగా రావటం, ఆయాసం రావటం, కళ్ళిలాగా కఫంలాగా పట్టడం అనేది జనరల్గా ఈ ఊపిరితిత్తుల్లో శ్వాసకోశ లక్షణాలుగా మనం జనరల్గా చెప్తూ ఉంటాం. అలాగే కొంతమందిలో స్కిన్ మీద ర్యాషెస్ అంటే దద్దుర్లు దురదలాగా రావటం, కొంతమంది అంటే ఈ లక్షణాలు అన్నీ ఉంటే మనకి ఇవి హెచ్ఐవి ఇండివిజువల్గా అని చెప్పడం కాదు. జనరల్గా ఏంటంటే ఎక్కడైనా ఒక వ్యక్తి అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో అతను ఎక్స్పోజ్ అయినప్పుడు అతనికి జనరల్గా 1 వారం 10 రోజుల్లో లేదంటే 1 నెల రోజుల్లో ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా అతనిలో కనిపిస్తే అప్పుడు అతను ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది, వైరల్ మార్కర్స్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి ఇతను సెక్షువల్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత అతను ఒకవేళ మ్యారీడ్ అయితే, అంటే మనకు ఉండే సోషల్ కండిషన్స్గా కానీ మనకు ఉండే ఫ్యామిలీ కండిషన్స్గా ఒకవేళ అతను మళ్ళీ ఒక క్యారియర్గా ఈ డిసీజ్ని ట్రాన్స్మిట్ చేయటం, తన ఫ్యామిలీ మెంబర్స్కి ట్రాన్స్మిట్ చేయటం, తన పార్ట్నర్కి ట్రాన్స్మిట్ చేయడం అనేది జనరల్గా జరిగిపోతూ ఉంటుందండి. సో ఇట్లా ఎక్కడైనా బయట ఒకవేళ ఎక్కడైనా ఇతను అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్న తర్వాత వాళ్ళలో ఏంటంటే ముందు కనిపించే లక్షణం రాత్రిపూట బాగా వేడి ఆవిరిలాగా రావటం, హాట్ ఫ్లషెస్ రావటం, రాత్రిపూట బాగా చెమట పట్టడం, నోట్లో పొక్కుల్లాగా రావటం, ఒంటి మీద దద్దుర్లు ర్యాషెస్ లాగా రావటం, దాంతోపాటు ఫీవర్ అంటే ఆన్ అండ్ ఆఫ్గా ఫీవర్ రావటం, మళ్ళీ ఫీవర్ అనేది తగ్గిపోవటం, అంటే రికరెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవర్ అని జనరల్గా చెప్తూ ఉంటాం. అంటే ఒక 2-3 డేస్ ఫీవర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా లోకల్ మెడికేషన్ టెస్ట్లు ఏం చేయించుకోకుండా ఏదైనా వాడుకోవడం, ఆ మెడికేషన్లో యాంటీబయాటిక్స్కి కొంతవరకు బాడీ అనేది రెస్పాండ్ అవ్వటం, మళ్ళీ అది తగ్గి మళ్ళీ 1-10 రోజుల తర్వాత మళ్ళీ ఫీవర్ రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. దీంతోపాటు కొన్నాళ్ళకి ఇది దీర్ఘకాలికంగా ఇంకా సిమ్టమ్స్ అంటే వైరల్ లోడ్ అనేది పెరిగిపోతూ ఉంటే వాళ్ళలో ఏంటంటే బరువు తగ్గిపోవడం అనేది జనరల్గా అమాంతంగా వెయిట్ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు నీరసం అంటే ఏ పని చేసినా ఏ కొద్దిగా వాళ్ళు ఫిజికల్ ఎగ్జర్షన్ కానీ మెంటల్ ఎగ్జర్షన్ కానీ గురైతే వాళ్ళు ఏ పని చేయలేకుండా అంటే చేయలేకపోవడం, అలా ఒక పక్క మూల కూర్చుని పోవడం, ఒక రకమైన విత్డ్రావల్ సిమ్టమ్స్, ఒక రకమైన మానసిక ఆందోళన అనేది ఈ హెచ్ఐవి ఇండివిజువల్స్లో బాగా మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు డైజెస్టివ్ సిస్టమ్ మీద మనం తీసుకుంటే అంటే జీర్ణకోశ వ్యవస్థ మనం పర్టికులర్గా ఫోకస్ చేయగలిగితే ఏం తిన్నా అన్నం అనేది సహించకపోవటం, వాంతులు వికారం వచ్చినట్టు అవటం, అంటే వామిటింగ్ అవ్వదు కానీ వికారంగా ఉంటుంది, దాన్ని మనం నాసియేటింగ్ సెన్సేషన్గా చెప్తూ ఉంటాం. దాంతోపాటు నీళ్ల విరోచనాలు అంటే డైరియా, లూజ్ మోషన్స్ అవి అవ్వటం అనేది జనరల్గా ఈ కంప్లైంట్స్ అనేవి మనకి హెచ్ఐవి ఇండివిజువల్ చాలా ఫ్రీక్వెంట్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు హెచ్ఐవి ఈజ్ ఏ వైరస్ దట్ అటాక్ సెల్స్ దట్ హెల్ప్స్ ద బాడీ టు ఫైట్ ఇన్ఫెక్షన్, మేకింగ్ ఏ పర్సన్ మోర్
వలనరబుల్ టు అదర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. అంటే ఒకసారి ఈ హెచ్ఐవి వైరస్ మనకి బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఆ బాడీలో ఏదైతే మనకి వ్యాధి నిరోధక శక్తి ఉంటుందో ఆ వ్యాధి నిరోధక శక్తి మన మీద దాడి చేయటం, మనకి బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫెక్షన్స్ని ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయి CD4 కౌంట్స్ ఏవైతే బాగా తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు మనకి ఈ డిఫెన్సివ్ మెకానిజం అనేది తగ్గిపోయి ఆ డిఫెన్సివ్ మెకానిజమే మళ్ళీ మన మీద దాడి చేయడం వల్ల ఈ బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవడం వల్ల ఏ సాధారణ జలుబు దగ్గు తుమ్ములు లేదంటే బయట మనకి ఎక్స్పోజ్ అయ్యే వాటితో మనకి ఎన్విరాన్మెంట్లో కానీ మనకి ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్లో ఏమైనా ఉన్నా అవి వచ్చినా అవి తగ్గకుండా అలాగే కంటిన్యూస్గా క్రానిక్గా దీర్ఘకాలికంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఇట్లాంటి ఇండివిజువల్స్ ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా మనకి ఒక అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో ఒక వ్యక్తి పాల్గొన్న తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత లేదంటే ఒక 4 రోజుల తర్వాత ఇట్లాంటి లక్షణాలు అనేవి మనకి ఆ పేషెంట్లో కనిపిస్తూ ఉంటే వీటిని మనం ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా 100% ఉంటుందండి. సో దీంట్లో మనకి హెచ్ఐవి అనేది కొంతమందిలో కొన్ని ఏళ్ల తరబడి ఆ లక్షణాలు అనేవి ఆ వ్యక్తిలో ఉండిపోతూ ఉంటే వాళ్ళు అసిమ్టమాటిక్ కెరియర్స్గా వాళ్ళు తను ఒకవేళ మ్యారీడ్ అయితే తన ఇంట్లో తన భార్యకి అక్కడ నుంచి ఇంకా అలా ట్రాన్స్మిట్ చేసుకుంటూ డిసీజ్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఒకనొక దశలో వయసు పెరిగిన తర్వాత వాళ్ళలో ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం. ఇది లేట్ స్టేజ్ ఇన్ఫెక్షన్ అండి. అంటే వ్యాధి బాగా ముదిరిపోయిన తర్వాత అప్పుడు ఇది ఎయిడ్స్ కింద మారిపోవటం, ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ బాగా దెబ్బతినిపోవటం, ఏ రకమైన సాధారణ జలుబు దగ్గు వచ్చినా అది తగ్గకుండా అది అలాగే అతనితో పాటు కంటిన్యూ అవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి CD4 సెల్స్ ఏవైతే ఉంటాయో బిలో 200 అంటే 200 కంటే బిలో బాగా తగ్గిపోతే CD4 కౌంట్ ఇంకా అతనిలో వ్యాధి నిరోధక శక్తి మొత్తం క్షీణించిపోయి మొత్తం 0 అయిపోయి అతను మొత్తం మంచాన్ని పడి ఇక అతను లెగలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో దీన్ని మనం మూడు భాగాలుగా విభజించుకుంటే అక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటే అక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటే బాగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వైరస్ అనేది వాళ్ళ బాడీలో ఉంటుంది కానీ వాళ్ళకి ఎట్లాంటి లక్షణాలు కనిపించవు, సాధారణ జలుబు దగ్గుగా వస్తూ ఉంటుంది, వాళ్ళు ఏదో రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసుకుని వాళ్ళు ఒక క్యారియర్గా వాళ్ళ డిసీజన్ స్ప్రెడ్ చేసేస్తూ ఉంటారు. దాని తర్వాత క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే దీంట్లో కూడా మనకి లక్షణాలు అనేవి పెద్దగా ఏం కనిపించవు కానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది బాగా యాక్టివ్గా ఉంటుంది, ఆ వైరస్ అనేది బాగా బాడీలో మల్టిప్లై అయిపోతూ ఉంటుంది అంటే రెప్లికేట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ వైరస్ అనేది వాళ్ళు ఈ హెచ్ఐవి ఇన్ ది స్టేజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేజ్ పీపుల్ కెన్ ట్రాన్స్మిట్ హెచ్ఐవి ఇన్ ది స్టేజ్. సో ఒకనొక స్టేజ్లో ఏమవుతుందంటే వీళ్ళు బాగా సూపర్ స్ప్రెడర్స్గా ఈ డిసీజ్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటారండి. సో అప్పుడు ఈ స్టేజ్లో మనకి CD4 కౌంట్ తగ్గిపోవటం, అక్కడ నుంచి ఇది బాగా దీర్ఘకాలికంగా ఎయిడ్స్లోకి కన్వర్ట్ అయిపోవటం, అక్కడ మనకి సివియర్ ఫేజ్లో వ్యాధి నిరోధక శక్తి అంతా క్షీణించిపోయి మల్టిపుల్ ఆర్గన్స్ ఏవైతే మన బాడీలో ముఖ్య అవయవాలు ఉంటాయో అవన్నీ పనిచేయటం తగ్గిపోవటం, అక్కడ నుంచి లివరు కిడ్నీ ఏవైతే మనకి మెయిన్ ఆర్గన్స్ ఏవైతే వైటల్ ఆర్గన్స్ ఉంటాయో మన బాడీలో మన లైఫ్కి మన హ్యాబిటేట్కి అవన్నీ బాగా డౌన్ అయిపోవటం, అతను మంచాన్ని పడిపోవడం, అతను మనం ఎంత మెడిసిన్ ఇచ్చినా అతను వాళ్ళల్లో మనం అటువంటి రెస్పాన్స్ అనేది కనిపించదు. సో దీంట్లో ఈ హై వైరల్ లోడ్ వెరీ ఇన్ఫెక్షియస్, వితౌట్ ట్రీటింగ్ పీపుల్ విత్ ఎయిడ్స్ కెన్ సర్వే టిపికల్లీ ఫర్ 3 ఇయర్స్ అంటే వీళ్ళ మ్యాక్సిమం లైఫ్ స్పాన్ అనేది ఒక 3-5 ఇయర్స్ వరకు ఉంటుందండి. సో ఆ టైంలో మనం ఏదైనా మన బాడీ కాన్స్టిట్యూషనల్ వైజ్ బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి కొంతవరకు మనం ఇస్తే మెడిసిన్ ఇవ్వగలిగితే వాళ్ళు ఈ CD4 కౌంట్ ఏదైతే ఉందో ఆ CD4 కౌంట్ కొంతవరకు మనం ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళకి ఏదైతే వాళ్ళ జీవన శైలి ఉంటుందో కొంతవరకు మనం వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేదానికి ఉపయోగపడేటట్టుగా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది ఎర్లీ స్టేజ్లోనే ఈ హెచ్ఐవి పేషెంట్ అనేది మనం వెళ్ళి ఇనీషియల్ స్టేజ్లోనే అతను ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర అప్రోచ్ అయితే ఈ స్వల్పకాలిక స్టేజ్లో ఎర్లీ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే CD4 కౌంట్ మరీ తగ్గిపోకుండా ఒక 500-600 వరకు మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళకి ఒక 10-15 ఇయర్స్ వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలిగే వాళ్ళం అవుతామని మన హోమియోపతి ట్రీట్మెంట్ మనకు ఈ మోస్ట్ సేఫ్ మనకి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ మోస్ట్ హార్మ్లెస్ అండ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్తో మన ఈ కాన్స్టిట్యూషనల్ బేసిస్ మనం ట్రీట్మెంట్ అంటున్నాం కాబట్టి ఒకసారి ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయగలిగితే ఈ కంప్లైంట్స్ మనం తగ్గించుకుంటూ వాళ్ళకి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.